हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल श्री होम किचन। ఈ రోజు నేను తమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి। ఈ తమ్మకాయలు నాకు తెలిసి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయండి। ఇవి మన హెల్త్కి చాలా మంచిది, ఫైబర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అండ్ మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ దీనిలో నుంచి మనకి లభిస్తాయన్నమాట। మీరు తప్పకుండా ఇవి దొరికితే కనుక మీరు ఈ విధంగా కర్రీ కానీ చట్నీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ తమ్మకాయల్ని క్లీన్ చేసుకునే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। అండ్ ఇప్పుడు మనకి ఈ చట్నీలోకి ఒక టమాటో, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి ముక్కలు, అదేవిధంగా శనగపప్పు, మినపప్పు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు యూజ్ అవుతాయి అన్నమాట। ఇప్పుడు ఒక పాత్రలో మనం కట్ చేసి పెట్టుకున్న తమ్మకాయల్ని వాటర్లో యాడ్ చేసుకొని వాటర్లో ఉడికించుకోవాలండి। తమ్మకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి। విజిల్ పెట్టక్కర్లేదండి, జస్ట్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది। ఈలోపు ఒక పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పును దోరగా వేయించుకోవాలి। ఇవి వేగినాక మనం తీసుకున్న పచ్చిమిర్చి అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి। పచ్చిమిర్చి కూడా వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, మనం తీసుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా వేసి బాగా వేయించుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి। ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు అండ్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న తమ్మకాయ ముక్కలు, ఈ విధంగా తమ్మకాయ ముక్కలను ఉడకాలండి। మనకి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మన తమ్మకాయ ముక్కల్ని। ఇప్పుడు ఈ తమ్మకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాక చింతపండు, మనం తీసుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మనం ఈ అన్నిటిని మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇవి మనకి బాగా కుక్ అయినాక మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి। ఇవి చల్లారినాక ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అంటే పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి। ఈ పోపు వేగినాక కొద్దిగా కరివేపాకు రెప్పలు కూడా వేయాలండి। ఈ విధంగా పోపు వేగినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తమ్మకాయ చట్నీని కూడా వేసి దీనిలో వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి। మనకి ఈజీగా తమ్మకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అదేవిధంగా మన హెల్త్కి కూడా చాలా మంచిది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్।